ప్రపంచంలో విస్తృతంగా వ్యాపిస్తుంది. సెకండ్ వేవ్ మళ్ళీ దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్య ప్రమాదం మరియు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చాలా పడుతుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా యొక్క రెండో వేవ్ దాని ముందు వచ్చిన వైరస్ కంటే భయంకరమైనది. ఈ వైరస్ గతంలో కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ బారిన పడిన మహారాష్ట్రలో కేసులు అదుపులో లేవు. ప్రతి రాష్ట్రంలో గతంలో కంటే 4 రెట్లు ఎక్కువగానే ఇన్ఫెక్షన్గా ఉన్నాయి. కరోనా వైరస్ యొక్క రెండో వేవ్ మొదటి వేవ్ కన్నా ఘోరంగా మరియు ప్రమాదకరంగా మారింది. కరోనా వైరస్ మొదటి వేవ్ మరియు రెండో వేవ్ మధ్య వ్యత్యాసాలు. కరోనా వైరస్ రెండో వేవ్ ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. చాలామంది ఊపిరి ఆడక చనిపోయారు. కొందరు ఆక్సిజన్ లేకపోవటం వల్ల ఆసుపత్రుల్లో ఉన్నారు. అదే కరోనా వైరస్ కొంతమందిలో శ్వాస తీసుకోవడం సమస్య మొదటి తరంగం. సాధారణంగా పొడి దగ్గు, చేతులు మరియు కాళ్ళలో నొప్పి మరియు తలనొప్పి. పిల్లలు మరియు యువకులలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. మొట్టమొదటి కరోనా వైరస్ వృద్ధులకు మరియు రోగనిరోధక శక్తి పొందిన వారికి ఎక్కువగా వ్యాపించింది. రెండవ కరోనా వైరస్ మొదటి కరోనా వైరస్ కంటే కౌమార దశలో మరియు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. రెండవ వేవ్ గురించి ఒక సానుకూల విషయం ఏమిటంటే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. భారతదేశం రోజుకు 1000 మరణాలు సంభవిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నాయి. భారతదేశంలో కరోనా వేవ్ పెరగడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రజల నిర్లక్ష్యం. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముసుగు ధరించకపోవటం, శానిటైజర్ ఉపయోగించకపోవటం, ఎక్కువ మందిని కలవడం. ప్రభుత్వ నిర్లక్ష్యం. రాజకీయ వేడుకలు మరియు ప్రారంభంలో కరోనా నియంత్రణ లేకపోవడం కూడా కరోనా యొక్క పెరుగుదలకు దోహదపడే అంశం. ప్రభుత్వం నిబంధనలు పాటించడానికి ప్రజలు నిరాకరించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ వేగంగా పెరగడానికి ప్రధాన కారణం ప్రజలు మాస్క్ ధరించకపోవటం, సామాజిక దూరం పాటించకపోవడంలో విఫలమయ్యారు.